नमस्ते वेलकम टू वन टीवी तेलंगाना रीसेंट चूसा गतमेमो प्रियांका रेड्डी मीद रेप केस अंत वरंगल्लो रीसेंट हैदराबाद चंपापेट संबंधी चप मीद रेप केस रेप पापन चंपेय जरिए दी संबंधी मन तो माटाने की ओयूजे नेता महिपाल यादव गारु सो एट्ला चूस गतम चूसा प्रियांका रेड्डी पैन रेप रेप चंपार अंत वरंगल्लो इप्पुडु रीसेंट चूसा हैदराबाद नडी ओड्डुन चिन्न 9 इयर्स पाप मीद रेप चंपेय जरिए सो ओवरऑल एट्ला चूस्तुन्नारु दी అదే అండి, మేము టీఆర్ఎస్ గవర్నమెంట్కి అయితే స్పెషల్గా చెప్తున్నాం. తెలంగాణ మనము ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో అయ్యా కేసీఆర్ గారు మిమ్మల్ని సీఎం ఎందుకు చేసినామంటే మాకు ఫస్ట్ మా ఆడపిల్లలకు రక్షణ కల్పించండి అయ్యా, అందరికీ తైక్వాండో కరాటే నేర్పియండి అయ్యా, ప్రతి మహిళ కంటే అది వినలేదు. అట్లీస్ట్ నేను చెప్పిన ఇంటెలిజెన్స్ విభాగంకు కానీ డీజీపీకి కానీ పోలీస్ శాఖకు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. మీరు దయచేసి ప్రశ్నించేటోళ్ళ మీద నిఘాలు పెట్టడము, నిఘా వర్గాలు పెట్టడము, ఎక్కడికి పోతుండు, ఏ ప్రోగ్రాం చేస్తుండని ప్రశ్నించేటోడి మీద పెట్టడం కంటే కూడా సైకోగాళ్ళ మీద, సాడిస్ట్ గాళ్ళ మీద, రేపిస్ట్ల మీద తాగుబోతులు 24 అవర్స్ తాగుకుంటా 24 గంటలు వీడియో గేములు చూసుకుంటా బైక్ రైడింగ్లు రాంగ్ రూట్లో పోయేటోడిని ట్రిపుల్ రైడింగ్ పోయేటోడిని వీళ్ళ మీద నిఘాలు పెట్టండి అయ్యా. పసిపిల్లల మీద రేపులు జరుగుతున్నాయంటే ఎంత దారుణం అండి. మీడియాకు కూడా ఎంత సిగ్గు లేదండి. సాయిధరం చేసి స్లిప్ అయిపడ్డాడట, ఇసుక ఉన్నదట. ఇసుక ఏ కంపెనీ? ఇసుక లారోడ్దే కంపెనీ, బైక్ కంపెనీ ఏంది? ఆ బైక్ 20 లక్షలు? 20 లక్షలట. సాయిధరం తేజకు ప్రాబ్లం అయిందంటే ఇంతగానో మీడియా హల్చల్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఇది ఎంతైనా ఎంత బాధాకరమైన అంటే ఇప్పుడు సాయిధరం తేజ కోలుకోవాలని కోరుకుంటారు, ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఆయన ఒక సినిమా యాక్టర్, మంచి యాక్టర్, ఆయన మంచిగా ఉండాలి. బట్ మీడియాకి ఎందుకంటే అంతగానో నొప్పి, కుటుంబ సభ్యుల కంటే కూడా వీళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. ఓన్లీ టీఆర్పీల కోసము ఆయన కోసం కలవడానికి వచ్చిండు, పవన్ కళ్యాణ్ వచ్చిండు, మెగాస్టార్ వచ్చిండు, తరుణ్ వచ్చిండు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్లో పోతారండి. మీడియా కవర్ చేయమని వాళ్ళు కూడా అడగరు. వాళ్ళకు ఇరిటేషనే, ఇటు సూచిటోడికి కూడా ఇరిటేషనే. కాబట్టి చైత్ర విషయాన్ని డైవర్ట్ చేస్తూ మరి ప్రియాంకారెడ్డి ఇష్యూలో వాళ్ళ నలుగురినో ముగ్గురినో ఎన్కౌంటర్ చేసినప్పుడు చైత్ర విషయంలో మరి ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లే? ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ చైత్రను పరామర్శించడానికి సింగరేణి కాలనీ పోవు, కానీ సాయిధరం జడ్జిని పరామర్శించడానికి హాస్పిటల్ పోతున్నావు. నువ్వు మంత్రివా లేకపోతే ఇంత దారుణమా? ప్రజల కోసమే చేయాలి కదా. ఇంత సిగ్గులేని ప్రభుత్వం నేను ఎక్కడ చూడలేదండి. ఇకనైనా నిఘా వర్గాలు లంగాగాళ్ళ మీద, తాగుబోతుగాళ్ళ మీద, రేపిస్ట్ల మీద పెట్టాలి. ఈ డిప్ప కటింగ్ పెట్టుకునేటోళ్ళను పట్టుకోవాలి. లేదంటే పుర్రె గుర్తు పెట్టుకుంటారు బైకుల మీద, వీళ్ళని పట్టుకోవాలి. ఊరు 4-5 తేడాగాలు ఉంటారు, కాలనీ కోకలు ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలి. కానీ ప్రశ్నించేటోళ్ళని కాదు. సాయిధరం తేజ న్యూస్ కాదు, చైత్ర న్యూస్ కవర్ చేయవలసిందిగా మీడియాను కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైనా చిన్న ఇష్యూ అయితే పొలిటికల్ లీడర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని చనిపోతున్నాయి కానీ ఇలాంటి విషయాలు మీడియా మొత్తం కంటిన్యూగా లైవ్ వేస్తుంది. ఇలాంటి విషయాలు కనీసం మీడియా వాళ్ళు చూపించడం కారణం ఏంటంటారు? ఈ మొత్తం ఏందన్న, మొత్తం టీఆర్పీల కోసం మోరల్స్ లేవు, ఎథిక్స్ లేవు. టీఆర్పీ పెంచుకోవాలి, పబ్లిక్ను డైవర్ట్ చేయడం, యూత్ను డైవర్ట్ చేయడం. ఏం నేర్పిస్తున్నారండి చారిగారు అన్నట్టు? ఏం మెసేజ్ ఇస్తున్నారండి సభ్య సమాజానికి తలసాని గారు, కేసీఆర్ గారు? ఇక అసలు ఉన్నాడా సీఎం అని నాకు అనిపిస్తూ ఉంది. ఈ మీడియా ప్రతినిధులు కూడా, సీఏఓలు, సీఓలు కూడా ఆలోచించండి అండి. మీరు మొత్తం సమాజాన్ని డైవర్ట్ చేయకండి. సాయిధరం తేజ కానీ ఇంకా ఏ సినిమా యాక్టర్లను కూడా వాళ్ళు పడ్డా కానీ, వాళ్ళు తగ్గినా కానీ, వాళ్ళు తుమ్మినా కానీ అదేందండి న్యూస్? అది న్యూసా? చిన్న పిల్లని రేప్ చేస్తే అసలు వీళ్ళు ఇళ్ళలో చేస్తే తెలుస్తుంది మీడియా వాళ్ళకు. ఎంత దారుణం అంటే చాలా ఘోరం. నేను అనేది ఎవరినంటే సాయిధరం తేజను కవర్ చేసి ఎవరైతే చైత్రాన్ని కవర్ చేస్తలేరు ఆ న్యూస్ను వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నాను. సో మరోవైపు కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ 7 సంవత్సరాలు ఒక్కబట్టినామని మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయంలో కదా వాళ్ళు ఒక్కబట్టాల్సింది, ఒక్క నశించుకోవాల్సింది. గతంలో ప్రియాంకారెడ్డి విషయంలో కూడా ఎన్కౌంటర్ చేసినారు. మరి ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పందించకపోవడం, సాయిధరం యాక్సిడెంట్ అయితే పోయి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది కలుస్తున్నారు తెలుస్తుంది. ఇదే పాపయ్య అని బుద్ధ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఎవరు పరామర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. కేటీఆర్ పక్తు రాజకీయ నాయకుడట, కేసీఆర్ పక్తు రాజకీయ నాయకుడట. ఈ ఓటర్లను ఆలోచించుకోవాలా? నేను పక్తు రాజకీయాన్ని, నేను పక్తు మోసగాన్ని, నేను ఓట్ల కోసం ఏదైనా చేస్తా, నేను ఒక నీచున్నని కేసీఆర్ కేటీఆర్ ప్రకటించినాక కూడా ఓట్లు ఎందుకు వేస్తురో? మరి ప్రజలన్న మారాలా? ఇకనైనా మన ఆడపిల్లలకు, మానాలకు, ప్రాణాలకు సెక్యూరిటీ లేని ఈయన ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.